नमस्ते वेलकम टू 99 टीवी నేను అనుష ఇక డిటైల్స్ చూస్తే ఈ క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కు బెయిల్ మంజూరైంది బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్ తో పాటు అర్బాజ్ మర్చెంట్ మూన్మాన్ ధమేషాలకు బెయిల్ మంజూరు చేసింది దీంతో దాదాపు 21 రోజులకు పైగా జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టులో 3 రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి ఆర్యన్ ఖాన్ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు ఈ వాదనల సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు కుట్రపూరితంగానే ఆర్యన్ను ఎన్సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు తెలిపారు మరి అలాంటప్పుడు ఆర్యన్ ఏ విధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్నారు తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర డ్రగ్స్ దొరికితే ఆర్యన్ను ఎలా అరెస్ట్ చేస్తారు 20 రోజులకు పైగా ఎలా జైల్లో ఉంచుతారు అని ప్రశ్నించారు అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు ఎన్సీబీ తరపున గురువారం ఏఎస్జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు ఆర్యన్ డ్రగ్స్ వాడడం తొలిసారేమీ కాదని వాదించారు డ్రగ్స్ విక్రేతలను చాలాసార్లు సంప్రదించాడని డ్రగ్స్ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్టు తేలిందన్నారు వాదోపవాదాలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్ తో పాటు సహనిందితులుగా ఉన్న అర్బాజ్ మున్మున్లకు బెయిల్ మంజూరు చేసింది క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కు బెయిల్ మంజూరైంది బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్ తో పాటు అర్బాజ్ మర్చెంట్ మూన్మూన్ ధమేషాలకు బెయిల్ మంజూరు చేసింది దీంతో దాదాపుగా 21 రోజులకు పైగా జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టులో 3 రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి ఆర్యన్ ఖాన్ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు ఈ వాదనల సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు కుట్రపూరితంగానే ఆర్యన్ను ఎన్సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా వైద్య పరీక్షల ఆధారాలు ఏవీ లేవని కోర్టుకు తెలిపారు మరి అలాంటప్పుడు ఆర్యన్ ఏ విధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్నారు తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర డ్రగ్స్ దొరికితే ఆర్యన్ను ఎలా అరెస్ట్ చేస్తారు 20 రోజులకు పైగా ఎలా జైల్లో ఉంచుతారు అని ప్రశ్నించారు అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు ఎన్సీబీ తరపున గురువారం ఏఎస్జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు ఆర్యన్ డ్రగ్స్ వాడడం తొలిసారేమీ కాదని వాదించారు డ్రగ్స్ విక్రేతలను చాలాసార్లు సంప్రదించాడని డ్రగ్స్ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్టు తేలిందన్నారు వాదోపవాదాలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్ తో పాటు సహా నిందితులుగా ఉన్న అర్బాజ్ మున్మున్లకు బెయిల్ మంజూరు చేసింది
క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాచ్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కు బెయిల్ మంజూరైంది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుటేటర్ రాజమౌళి ఫోన్లైన్లో అందిస్తారు. రాజమౌళి, మొత్తం మీద 22 రోజుల జైల్లో మగ్గినటువంటి క్రూజన్ కు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందో బాలీవుడ్ బాదుషా అయినటువంటి షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కు బెయిల్ ఈరోజు మంజూరైంది. 21 రోజులుగా జైల్లో మగ్గాడు. ఈ రోజుతో 22 రోజులు తన తరపు న్యాయవాది కూడా ఏదైతే అర్వన్ ఖాన్ ఉన్నారో దానికి సంబంధించిన న్యాయవాది ముకుల్ రోషిత్ కూడా వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా ఆయన పలు కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. అయితే కుట్రపూరితంగానే ఆర్యన్ కు ఎన్సీబీ అధికారులు ఈ కేసులో విధించారని, ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా వైద్యుల పరీక్షల ఆధారాలు ఇవ్వని కావాలనే ఈ కేసులో ఇరికించారని చెప్పేసి తన వాదనలు వినిపించారు. దీనికి గత వారం నుండి కూడా తన వాదనలు వినిపిస్తున్నప్పటికీ బెయిల్ మంజూరు చేయాలా లేదా అనేది ధర్మాసనం చర్చించిన తర్వాత, దానికి సానుకూలంగా ఉన్న తర్వాత తనతో పాటు మరో ఇద్దరికి కూడా బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా ధర్మాసనం ముంబై ధర్మాసనం తెలిపింది. ముంబై కోర్టు ఈ రోజు బెయిల్ ఇవ్వడం చేత కొంత ఊరత కొనసాగింది. తన తండ్రి ఏదైతే ఆ పేరు కాంచిందో ఆ పేరుకు తగ్గట్టు ప్రతిపాదించాలని చెప్పేసి ఇంతకు ముందు కూడా గతంలో తన షారుఖ్ ఖాన్ కుమారుడు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు, వివాదాస్పదాలలో ఉన్నారు అని చెప్పేసి కూడా పలు వ్యాఖ్యలు చేసిన సందర్భాలలో పోలీసులు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి ఏదైతే తన వాదనలు వినిపించారో తన తరపు న్యాయవాది కూడా తనకు కావాలనే పేరు ప్రత్యేకలు ఉన్న తండ్రికి పేరు ప్రత్యేకలు ఉండగా కొడుకు ఇలాంటి దాంట్లో ఇరికిస్తే తన పరువు ఏమవుతుందని చెప్పేసి కూడా తన వాదనలు వినిపించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఈ రోజు ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అనుష, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. అక్టోబర్ 31న వైశాఖలో జరిగే విశాఖ ఉక్కు పరిరక్షణ